నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి జూలై నెల మకర రాశి రాజి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ గురు బ్రహ్మ గురు విష్ణు गुरुर्देवो महेश्वर गुरुः परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गुणानाम् त्वा गणपति किं कविं कविम् कवीनानुपमस्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणाम् ब्रह्मणस्पत आनश्रुण्मन्नोतिभिः सेदसाधनम् प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजनीवती శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యమ రెండు వేల ఇరవై ఒకటి జూలై నెల మకర రాశి ఫలితంలో మకర రాశికి అధిపతి శని కాబట్టి శని యొక్క సంచారం ఎలా ఉందో విచారం చేసుకుందాం అలాగే పెద్ద గ్రహం శుభగ్రహం ధన కుటుంబ విద్య వాహన కారకుడు అయినటువంటి యొక్క గురువుగారి యొక్క సంచారం ఫలితాలు ఆ ప్రభావం మకర రాశి మీద ఎలా ఉన్నాయో మొట్టమొదటిగా మనం తెలుసుకుందాం ఎందుకంటే పెద్ద గ్రహం కాబట్టి శుభగ్రహం కాబట్టి మనకి కావలసినవి చాలా భాగం ఆయన యొక్క అనుగ్రహంతో లభిస్తాయి కాబట్టి గురువు యొక్క సంచారం ముందరగా తీసుకుందాం మనం గురువు ఈ మకర రాశి వాళ్ళకి అసలు ఏ స్థానాధిపతి అవుతాడు అంటే ధనుస్సు మేనరాశికి అధిపతి గురువు కాబట్టి పన్నెండు మూడు స్థానాలకి అధిపతి గురువు అవుతాడు మకర రాశి వాళ్ళకి ఆయన ఇప్పుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే ఎన్నో అనమాట రెండింటి సంచారం చేస్తూ ఉన్నాడు అంటే రెండింటి రెండింట ఎలా సంచారం చేస్తున్నారంటే సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు ఇంకేం కావాలండి మకర రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది దాంట్లో అసలు చెప్పుకోవటంలోనే సరిపోయింది అంటే పన్నెండు మూడు స్థానాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు రెండింట కుంభరాశిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అత్యంత యోగప్రదమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు గురువుగారు దీనికి మనకి ఈ ఈ యొక్క మకర రాశి వారికి ఆయన సువర్ణమూర్తి కాబట్టి ధనకారకుడు కాబట్టి ధనాదాయం బాగా ఉంటుంది అలాగే విద్యాస్థానాధిపతి విద్యాకారకుడు కూడా గారు కాబట్టి విద్యా విద్య బాగా వస్తుంది విద్యార్థులందరికీ కూడాను అలాగే పెద్దవాళ్ళందరికీ కూడా పెద్దవాళ్ళకి ఇంక విద్య ఏంటి అంటే అసలైనటువంటి విద్య వాడు నేర్చుకోవడానికి వీలవుతుంది అంటే అసలైన విద్య ఏదండి అంటే పరమాత్మని గురించి తెలుసుకోవాల్సినటువంటిదే అసలైనటువంటి యొక్క విద్య ఆ విద్యను కూడా ఈయన ప్రసాదించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే చదువులలోనూ మర్మ మెల్ల ఎరిగితే తండ్రి అని అన్నాడు అంటే ఆ చదువుల్లో మనం అంటే అందరిలోనూ ఒకే చైతన్యం ఉంది అని తెలుసుకోవటమే అంటే మనలోనూ మనలో ఉండేటువంటి యొక్క ఒక చైతన్యం ఆ చైతన్యం ఉంటేనే మనం నడవగలుగుతాం మాట్లాడగలుగుతాం భోజనం చేయగలుగుతాం అదే పరమాత్మ చైతన్యం ఆ చైతన్యం మనలో ఉన్న చైతన్యమే ఎదుటివాడిలో కూడా ఉన్నది అనేటువంటి యొక్క ఆ జ్ఞానాన్ని పొందటంకే గురువుగారు యొక్క ఆశీస్సులు మనకి కావాలి అది మకర రాశి వాళ్ళకి గురువుగారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి అందరిలోనూ ఉండేది ఒకే చైతన్యము అనేటువంటి యొక్క ఆ జ్ఞానాన్ని పొందేటువంటి యొక్క అవకాశం మకర రాశి వాళ్ళకి జూలై నెలలో వస్తుంది అది సద్వినియోగపరుచుకుంటే చాలా మంచి ఆధ్యాత్మికత మనలో వెళ్ళి వీరుస్తుంది అది కుంభరాశి వారికి సువర్ణమూర్తిగా గురువు గారి సంచారం కాబట్టి ధనాదాయం బాగుంటుంది విద్యార్థులకి విద్య బాగా వస్తుంది పెద్దవారికి కూడా మంచి పరిజ్ఞా జ్ఞానం అంటే భగవంతుని తెలుసుకునేటువంటి యొక్క జ్ఞానం అందరిలోనూ ఒకే చైతన్యం ఉన్నది కాబట్టి అందరూ ఒకటేను అని తెలుసుకునేటువంటి యొక్క ఆ స్థితి కలుగుతుంది తర్వాత వాక్కుస్థానం వాక్కుస్థానం అంటే చక్కటి వాక్కుని ప్రసాదించేటువంటి వాక్కుకి కారకుడు గురువుగారు కాబట్టి మంచి మాట తీరు మనలో మారుతూ ఉంటుంది మంచి మాట తీరుకి ఆంజనేయ స్వామి చాలా ప్రసిద్ధి చెందినటువంటి వాడని చెప్పిన రామాయణంలో వాల్మీకి మహర్షి రాముని వారి చేత చెప్పిస్తాడు చూసారా కనుక ఆ ఆంజనేయ స్వామి మాట తీరుగా ఎక్కువ గొప్పగా ఉంటుంది ఆయన మాట్లాడినట్టుగా ఇంకెవరూ మాట్లాడలేరు అని చెప్పి రాముని వారు ప్రశంసిస్తారు కాండలో అటువంటి మాట తీరు వలన అంత మీకు కొన్ని అపరిష్కృతంగా ఉండేటువంటి యొక్క కొన్ని పనులు ఉన్నాయే అవి మీ మాట తీరుతోటి పరిష్కారం కూడా అవుతాయి జూలై నెలలో మకర రాశి వారికి అంటే ఆ మంచి మాట తీరుతోటి అవతల వాళ్ళు కూడా సంతృప్తి చెంది మీ పట్ల గౌరవంగా ఉండి మీ పట్ల అభిమానం చూపిస్తూ ఆ ప మీరు కావాల్సిన మీకు కావాల్సినటువంటి పని కూడా వాళ్ళు చేస్తారు అంత క్రితం వారి ద్వారానే పని అవలా కానీ ఇప్పుడు ఆ పని అయ్యేటువంటి సూచనలు మంచి మాట తీరు ద్వారా జూలై నెలలో జరిగే ఉన్నాయి అలాగే కుటుంబకారకుడు వివాహం కానటువంటి యొక్క కన్యలకి వివాహం అవుతుంది అలాగే బ్రహ్మచారులకు పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి ఇవన్నీ కూడా గురువు యొక్క కృపమూలంగా జరుగుతుంది ఈ జూలై నెలలో మకర రాశి వారికి అలాగే ఏదైనా చిన్న ఇంటికి స్థలం ఉంటే దానికి కొనుక్కోవటం కానీ లేదా స్థలంలో ఏదైనా ముందు ఉత్తర ఉత్తర ఇల్లు కట్టుకోవడానికి ప్రణాళికను సిద్ధం చేసుకోవటం కానీ అలాగే ఓ అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి ప్రణాళికను సిద్ధం చేసుకోవటం కానీ ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి గురువు కుంభరాశిలో రెండింట సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉండటం మూలంగా జూలై నెలలో తర్వాత కారుకుడు వాహనంగా కూడా ఏదైనా మనం కొత్త స్కూటర్ లేకపోతే కారు ఏదో కొనుక్కోవటం కానీ లేదా ఉన్నటువంటిది అమ్మే చేసి మంచి కొత్తది తీసుకోవటం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు శని సంచారం గురించి మనం ఆలోచన చేద్దాం శని సంచారం శని ఎవరు మీ మకర రాశికి అధిపతి శని రెండవ రాశి కుంభరాశికి కూడా అధిపతి శని మకర అంటే ఒకటి రెండు స్థానానికి అధిపతి అయినటువంటి శని ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు మీ రాశిలోనే అంటే జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు శని అయితే మీకు జన్మరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఏం నడిచిన దోషం బాగా ఉంటుందండి మీకు ఏం కలిసి రాదు పీల్చి పిప్పి చేస్తాడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది కలిసి రాదు అన్ని కష్టనష్టాలుగా ఉంటాయి అని చాలామంది చోట్ల మేము విన్నామండి అని చాలామంది భయభ్రాంతంగా ఉంటారు మీకు ఆ భయం ఏం అక్కర్లేదు ఎందుకంటే మీ జన్మరాశిలోనే ఆయన స్వక్షేత్రంలోనే శని సంచారం చేస్తూ ఉన్నప్పుడు మకర రాశి వారికి ఏలినాడు శని దోషం వర్తించదు అని గట్టిగా చెప్పుకోవచ్చు కాబట్టి మీకు శని సంచారం మూలంగా మీకు అనుకూలమే కానీ ప్రతికూలం కాదు అని మనం తప్పకుండా చెప్పుకోవచ్చు పైగా ఇక్కడ శని కూడా సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశివారికి ఇంకేం కావాలండి గారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు శని అసలు ఏం నాడిచిన దోషం ఉందేమో అని అని భయపడుతూ ఉండేటువంటి వాళ్ళకి శని సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు పైగా మీకు ఏం ఆ రాశి వాడు ఆ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఏం నాడుసిన దోషం వర్తించకపోగా అద్భుతమైనటువంటి యొక్క శుభ ఫలితాన్ని శని సంచారం మూలంగా పొందబోతూ ఉన్నారు మకర రాశివారు ఇది మీ యొక్క గొప్ప యోగ యోగం అనమాట అది తర్వాత ఏంటంటే పన్ను పనులు కూడా తలసినటువంటి యొక్క పనులన్నీ కూడా పట్టుదలతోటి సాధించుకుంటారు మకర రాశి వాళ్ళు శని సంచారం మూలంగా అలాగే ఒక ఫ్యాక్టరీలకు యజమానులుగా ఉంటారనుకోండి ఆ యజమానులకి కార్మిక వర్గానికి వాళ్ళ ఇద్దరికి కూడా శ్రామిక వర్గానికి యాజమాన్యానికి ఇద్దరికి కూడా మంచి చక్కటి మంచి అవగాహన పరిస్థితులు ఉంటాయి అందువలన ఉత్పత్తి కూడా బాగా వస్తుంది అంటే పారిశ్రామిక ఉత్పత్తి కూడా బాగా జరుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళు శ్రామికులు కానీ యాజమాన్యంలో ఉండేటువంటి వాళ్ళు కానీ మంచి సదవకాశం ఇది మకర రాశిలో ఉండేటువంటి వాళ్ళు అలాగే వ్యాపారస్తులకు కూడా వ్యాపారస్తులకి వారి దగ్గర ఉండేటువంటి స్టాఫ్కి ఒక మంచి అవగాహన కుదురుతుంది వ్యాపారాలు కూడా బాగా సాగుతాయి మకర రాశి వాళ్ళకి చాలా బాగా ఉంది జూలై నెల అంతా కూడా రాహు యొక్క సంచారం ఎలా ఉంది అలాగే ఉద్యోగస్తులకు కూడా శని యొక్క సంచారం చాలా బాగుంటుంది సువర్ణమూర్తిగా ఉంది ఏళ్ళనాడు శనిటువంటిది మనం మర్చిపోతాం దాన్ని వర్తించదు ఈ మకర రాశి వాళ్ళకి పైగా సువర్ణమూర్తిగా ఉన్నారు కాబట్టి ఉద్యోగస్తులకు కూడా బాగుంటుంది శ్రామిక వర్గానికి బాగా ఉంటుంది అన్ని రకాలుగాను బాగుంటుంది ఉద్యోగస్తులకు కూడా బాగుంటుంది రాహు యొక్క సంచారం వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు రాహు పంచమస్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే సంతాన స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు తామ్రమూర్తిగా సంచారం చేసేటువంటి వాళ్ళు ఏమి మనకి పెద్ద ఉపయోగం అండి అని చెప్పి అనుకుంటే ఆయన చేసేటువంటిది ఏంటంటే శాస్త్రంలో చెప్పినటువంటిది రాహు గనక గోచార రాహు పంచమ స్థానంలో కనుక సంచారం చేస్తూ ఉంటే ధన వ్యయం చేస్తాడు అని చెప్పినని శాస్త్రం అయితే ధన వ్యయం అనేక రకాలుగా జరుగుతుంది కదా మనకు తెలిసినటువంటి విషయమే అయితే ఏ విధంగా ధన వ్యయం అవుతుందంటే వాడు స్థితిలో ఉన్నాడు కాబట్టి వ్యయం జరుగుతుంది అని మనం అన్వయం చేసుకోవాలి ఇక్కడ కనుక ఏదో ఒకటి మనం ఏదో ఒక విశేషాన్ని కొనుక్కోవటము ఒక ఇల్లు కొనుక్కోవటము లేకపోతే ఏదైనా ఒక వస్తువులు కొనుక్కోవటము ఇలాంటి వాటికి సోభవ్యం చేస్తాడు తప్ప అనవసరమైనటువంటి యొక్క వాటికి ఖర్చులు పెట్టడం ఉండదు ఆరోగ్యం కూడా మీకు బాగా ఉంటుంది ఇంకా కేతు యొక్క సంచారం ఏ విధంగా ఉంది కేతువు వృషికంలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషిక రాశిలో సంచారం వృషిక రాశి ఏమవుతుందండి మకర రాశి వాళ్ళకి లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు లాభస్థానంలో సంచారం చేస్తున్నటువంటి యొక్క కేతువు ఉచ్ఛస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఈయన మళ్ళా మూర్తివంతం దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఎంత వరకు ఈ వీరి యొక్క సంచారం కేతువు యొక్క సంచారం ఆ ప్రభావం శుభంగా మనకుంటుంది అని ఒక అనుమానం మనకి రావటం అనేటువంటిది కరెక్టే అయితే లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి సంచారం లాభస్థానంలో సంచారం కేతు సంచారం వృష్టి కనుక ఆకస్మిక ధనలాభం ఉంటుంది అని చెప్పి చెప్పవచ్చు అంటే మనకి ఎక్కడో ఏరియాస్ రావటం ఉద్యోగస్తులు అయితే లేకపోతే మనకి రావాల్సిన సొమ్ములు రావటము ఇలాంటివి తప్పకుండా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆకస్మిక ధనలాభం జరిగేటువంటిది ఉంది అలాగే ఆకస్మిక లాభము అని చెప్పినంటే ఆధ్యాత్మిక లాభం కూడా లాభమే అట్లాగే మనకి ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటం మన ఇవ్వటం ఇది కూడా ఆకస్మికమైనటువంటి యొక్క మనకి ఒక లాభమే అంటే మన జీవితంలో కొన్ని మంచి పనులు చేయాలి ప్రతి మానవులు కూడా ఏదో పుట్టడం పోవటమే కాకుండా ఈ సమాజానికి మనవంతు కర్తవ్యాన్ని మనం ఏమి ఇచ్చామా అనేటువంటిది కూడా మనం ఎప్పుడూ ఆలోచన చేసుకుంటూ ఉండాలి అదిగో ఆ సదాలోచన ఇదిగో ఈ జూలై నెలలో మకర రాశి వాళ్ళకి తప్పకుండా కలుగుతుంది వాళ్ళు కూడా వాళ్ళు చేయుతున్న వాళ్ళ కర్తవ్యాన్ని ఈ సమాజానికి సమాజానికి అందించేటువంటి యొక్క శక్తియుక్తుల్ని కేతువు మకర రాశి వారికి జూలై నెలలో ప్రారంభం చేస్తారు మీరు పొందుతారు తప్పకుండా రవి యొక్క సంచారాన్ని తీసుకుందాం ఇప్పుడు సింహరాశికి అధిపతి అంటే ఎనిమిదవ వాడు అనమాట ఒకటి నుంచి పదహారు వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు రవి అది ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు షష్ట స్థానంలో శత్రు రుణ రోగముల యొక్క స్థానం ఆరోది అక్కడ రవి సంచారం చేస్తున్నాడు ఎనిమిది వాడు ఆరులో సంచారం చేస్తూ ఉన్నాడు ఇది గొప్ప విశేషం మనం చాలా మంది చెప్పుకున్నాం ఆరు ఎనిమిది పన్నెండు ఈ ముగ్గురు కూడా ఆరు వాడు ఎనిమిదిలో కానీ ఎనిమిది వాడు పన్నెండులో కానీ పన్నెండు వాడు ఆరులో కానీ ఇలా ఒకళ్ళ స్థానంలో ఒకళ్ళు కనుక ఉండేటట్లయితే విపరీతమైన రాజయోగాలు ఉంటాయి అలాగే అసలు శాస్త్రంలో చెప్పింది ఏంటంటే ఎనిమిది వాడు రవి ఆరింటి కనుక సంచారం చేస్తూ ఉంటే శత్రు అవుతుంది అని చెప్పి అన్నారు శత్రుక్షయం అంటే ఏమిటి మనలో ఉండేటువంటి భాగ్య శత్రువులు కాదు మనలో ఉండేటువంటి బేలు శత్రువులు కామక్రోధ మోహ మదమాశ్రయములు కామక్రో కామక్రోధ లోభ మోహ మద అని ఆరు ఉంటాయి ఈ ఆరింటినీ జయించినటువంటి వాడు పరమాత్మే భగవంతుని యొక్క విశేషాలు వాడి దగ్గర కూడా ఉంటాయని అర్థం అంత తేలిక కాదు రావణాసురంతుల వాడికి కుదరలేదు అంత మహావేత్తకే చివరికి కామానికి లోబడి ఆ సీతమ్మ తల్లిని ఎత్తికురావటం అనే నాశనం అయిపోయినాడు అందుకని కనీసం ఇదిగో ఇవి మనని ఆవరించి రాబోతున్న మన దగ్గరే ఉన్నాయి వీటిలో మనం పడిపోబోతున్నాము అని ఒక కాషన్గా ఉండటమే అదే శత్రువు విజయం అనమాట శత్రువుల మీద విజయం జాయించడం అని అర్థం క్రోధం ఎక్కువగా ఉందనుకోండి క్రోధం ఉన్న అనేక రకాలైనటువంటి ఒక దుష్పరిణామాలను మనం అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఎక్కడ మనం ప్రదర్శించాలి ఎక్కడ అక్కర్లేదు ఇప్పుడు రక్షక రక్షణ శాఖ వాళ్ళు ఉంటారు అనుకోండి వారు ప్రదర్శించాలి పోటీ వాళ్ళకి అవసరం లేదు అలాంటి అది శత్రు క్షయం అంటే కామక్రోధాదు మనం అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయటమే శత్రు క్షయం ఆ విశేషం రవి యొక్క సంచారం మూలంగా మీకు రాబోతోంది జూలై నెలలో తర్వాత మిథున రాశిలో ప్రవేశం కాబట్టి మిథున రాశిలో సంచారం కాబట్టి మిథున రాశికి అధిపతి బుధుడు కాబట్టి రవి బుధుడు మిత్రులు కాబట్టి మిత్రక్షేత్రంలో రవి సంచారం ఉంటుంది కాబట్టి చాలా బాగా ఉంటుంది ఒకటి నుంచి పదహారు వరకు కూడా మీ మకర రాశి వారికి అలాగే పదిహేడు తర్వాత నుంచి కర్కాటకంలో సంచరిస్తూ ఉంటాడు కర్కాటకం సప్తమ స్థానం అవుతుంది అది సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలుగా ఉంటాయి కుజగ్రహ సంచారం కుజుడు నాలుగు పదకొండు అంటే లా లాభం లాభాధిపతి చతుర్థాధిపతి కుజుడు మీ యొక్క మకర రాశి వాళ్ళకి ఒకటి నుంచి పంతొమ్మిది వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఆయన అంటే ఏడింటి సంచారం చేస్తూ ఉంటాడు ఇది సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు పంతొమ్మిది తర్వాత నుంచి కుజుడు సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అది ఎనిమిదో స్థానం అవుతుంది అక్కడ సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలే ఇంకా కనుక ఓవరాల్గా చూసుకునేటట్లయితే కుజగ్రహం యొక్క సంచారంకి ఈ మకర రాశి వారికి సామాన్య ఫలితాలని ఇస్తారు అయితే కుజుడు మకర రాశి వారికి లాభాధిపతి కాబట్టి కొంత కొన్ని లాభ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి తప్ప మొత్తం మీద సామాన్య ఫలితాలుగానే ఉంటాయి కనుక తప్ప కర్కాటక రాశిలో పైగా నీచి కూడా పడ్డాడు కుజుడు అందుకోసం అని చెప్పిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆది శంకరాచార్య వారిది ఈ రాశి వాళ్ళందరూ కూడా తప్పకుండా చదువుకోండి అని చెప్పినని మనం చేస్తూ ఉన్నాను ఎందుకంటే మీరందరూ కూడా ఆనందంగా ఉంటే మా యొక్క జయం నెరవేరుతుందని కూడా మరొక వారు మనం చేస్తూ ఉన్నాను తర్వాత శుక్రగ్రహ సంచారం తీసుకుందాం శుక్రుడు ఒకటి మీకు ఐదు పది స్థానములు వాడు ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అది ఏడో స్థానమైనది సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు అలాగే పద్దెనిమిది తర్వాత నుంచి సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అది ఎనిమిది ఎనిమిది సంచారం అది కూడా సామాన్యమైనటువంటి యొక్క సంచారం అంటే శుక్రుడు యొక్క సంచారం మొత్తం మీద సామాన్యంగా ఉంది అలాగే కుజు సంచారం కూడా సామాన్యంగా ఉన్నది బుధుడు యొక్క సంచారం ఎలా ఉంటుంది మకర రాశి వారికి బుధుడు ఒకటి నుంచి ఐదవ తారీఖు వరకు కూడా వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అది ఐదింటి సంచారం కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటాడు పర్వాలేదు ఆ సంచారం రిజల్ట్ బాగానే ఉంటుంది అలాగే ఆరు త ఆరో తారీఖు తర్వాత నుంచి కూడా మిథునంలో సంచారం చేస్తూ ఉంటాడు ఆ మిథునంలో సంచారం చేస్తున్నప్పుడు బుధుడు మిథునానికే అధిపతి ఆయన సంచారం ఆయన రాశిలోనే ఆయన సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి గోచార రీత్యా బుధుడు ఆరింట సంచారం చేస్తూ ఉంటే సంఘంలో గౌరవాలన్నీ కూడా లభిస్తాయి అని చెప్పిన శాస్త్రం కాబట్టి బుధ సంచారం అనుకూలంగా ఉన్నది మీకు అంటే ఈ మకర రాశి వారికి బుధ సంచారం చాలా అనుకూలంగా ఉన్నది ఇప్పుడు మిగతా అన్ని ఏ రంగముల వారికి ఏ విధంగా ఉన్నది అని మనం ఆలోచన చేద్దాం విద్యార్థులకి గురుబలం బాగా ఉంది కాబట్టి చక్కగా వారికి మంచి ర్యాంకులు వస్తాయి ఏ ఏ విద్యా కోర్సుల్లో వృత్తి విద్యా కోర్సుల్లో వారికి ప్రవేశం కావాలని వారు అనుకుంటున్నారో ఆ వాటిల్లోనే వాళ్ళకి ప్రవేశం కూడా లభిస్తుంది తప్పకుండా అంటే ఒక ఇంజనీరింగ్ ఒకడు లానో తర్వాత ఇంకోటి ఇంకో సెట్ అలా ఏదో ఆ సెట్లు రాసి వాడు చక్కగా ఏది కావాలనుకున్నారో దాంట్లో ఉత్తీర్ణులు అవుతారు ప్రవేశం కూడా వాళ్ళకి లభిస్తుంది విద్యార్థులకి బాగా ఉంది వ్యాపారులకి కూడా అసలు ధనకారకుడైనటువంటి గురుడు సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి తప్పకుండా వ్యాపారాలన్నీ కూడా చక్కగా బాగా ఉంటాయి వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి కూడా అయితే రవి యొక్క ఇది సామాన్యమైనటువంటి ఫలితాల్లోనే ఉన్నది కాబట్టి అయితే ఫస్ట్ హాఫ్ బాత్రూమ్ చాలా బాగా ఉంది ఒకటి నుంచి పదహారు వరకు కనుక మొదటి పదహారు రోజులు కూడా ఉద్యోగస్తులకు కూడా బాగానే ఉన్నది తర్వాత సామాన్యంగా ఉంటుంది తర్వాత ఈ స్త్రీలకి శుక్రుడి యొక్క బలం అంతగా గొప్పగా లేదు సామాన్యంగా ఉంది కాబట్టి సాధారణంగా జరిగిపోతూ ఉంటాయి స్త్రీలకి కళాకారులకి కూడా సాధారణమైనటువంటి యొక్క ఫలితాలుగా జరిగిపోతూ ఉంటుంది వ్యవసాయదారులకి కుజుడు యొక్క సంచారం కూడా సామాన్యంగా ఉంది పైగా కర్కాటక రాశిలో కుజుడు నీచిపడి కూడా ఉన్నాడు కాబట్టి సామాన్యంగా ఉంటాయి అంటే పంట నష్టం రాదు కానీ ఎక్కువగా లాభాలు మాత్రం ఆశించడం కుదరదు వ్యవసాయదారులకి వైద్యులకి వైద్యులకి పర్వాలేదు తర్వాత న్యాయవాదులకు కూడా సామాన్యంగా ఎందుకంటే రవి బలం మీద ఆధారంగా మేము న్యాయవాదులు ఎలాకి ఎలా ఉంటుందని చెప్తాం కనుక అది రవి బలం కొద్దిగా సామాన్యంగానే ఉంది కాబట్టి వారికి కూడా అట్లాగే ఉంటుంది ఉపాధ్యాయులకు మాత్రం అద్భుతమైనటువంటి యోగ యోగకాలమని మనం చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు మాసాధిపతుల గురించి మనం తెలుసుకుందాం మాసాధిపతులు ఉత్తరాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రానికి మాసాధిపతి ఒకటి నుంచి పదకొండు వరకు రాహువు పన్నెండు తర్వాత నుంచి శుక్రుడు అంటే ఉత్తరాషాఢ నక్షత్రం రవి అన్నారు కదా మరి ఈ రాహు అంటారు ఏంటి మీరు ఏం చెప్పిన అంటే మళ్ళీ ఇంకొక మరొక్క చెప్తున్నాను మాకు వచ్చినటువంటి యొక్క మెసేజెస్ని బట్టి ఛానల్ వాడు నాకు చెప్పబట్టి మరొక మాడు మనం చేస్తూ ఉన్నాను ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి రవి అంటే రవి నక్షత్రం ఉత్తరాషాఢ కానీ ప్రతి నక్షత్రానికి కూడా ప్రతి నెలకి ఒక గ్రహం అధిపతిగా ఉంటారు కనుక ఆ ఇప్పుడు మనకి గురువుగారు శని రాహువు కేతువు శుక్రుడు బుధుడు కుజుడు వీళ్ళందరి యొక్క సంచార ఫలితాలు చెప్పున్నట్టుగానే ఈ మాసానికి అధిపతి అయినటువంటి యొక్క గ్రహాన్ని గురించి కూడా మనం చెప్పుకోవాలి కనుక అది కూడా ముఖ్యమైనటువంటిది అందుకని మొదటి నుంచి కూడా మనం అది కూడా చెప్పుకుంటున్నాం మాసాధిపతుల గురించి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి పద ఒకటి నుంచి పదకొండు వరకు రాహు మాసాధిపతి కాబట్టి రాహు కొద్దిగా మొండివాడు కాబట్టి మొండి గ్రహం అనమాటది పట్టుదలతో పని చేస్తారు కానీ ఆ సాధనలోకి పరిధిగా రావాలంటే ఆ రాహుగ్రహాన్ని ప్రసన్నత చేసుకోవాలంటే మాతే మనకి శరణ్యం కనుక దుర్గామాతకి దుర్గా కవచం అని వస్తుంది యూట్యూబ్లో లేదా దేవీ కవచం దేవీ కీలకం దేవి అర్గళ లేదా ఆపద దుర్గా స్తోత్రాలని ఇలాంటి చాలా స్తోత్రాలు ఉన్నాయి అమ్మవారి యూట్యూబ్లో వస్తాయి మీకు పుస్తకాలు కూడా విడిగా ఉన్నాయి చక్కగా అది చదువుకోండి అలాగే పన్నెండు తర్వాత శుక్కుడు శుకుడు చక్కగా శుభగ్రహ పనులన్నీ కూడా బాగానే సాగుతాయి అందువలన లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి సూర్యారాధన చేయండి తప్పకుండా అంటే ఆదిత్య ఉదయ స్తోత్రం చదువుకోండి లేవంగానే ఆ చక్కగా కాలకృత్యాలు తెచ్చుకుని సూర్యుడికి ఎదురుకుండా నిలబడి ఆదిత్య ఉదయం చదువుకోండి సూర్య అష్టోత్తర శతనామా చదువుకోండి లేదా ఓం సూర్యాయ నమో అని ఆ స్వామివారిని తలుచుకోండి ఇరవై యొక్క పదిహేను దగ్గర నుంచి నూట ఎనిమిది ఇంకా పైన మీ ఇష్టం ఎంతైనా సరే జపం చేయొచ్చు ఆ మంత్రాన్ని శ్రవణ నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది ఒకటి నుంచి పదకొండు వరకు కూడా కేతువు మాసాధిపతిగా ఉంటాడు అలాగే పన్నెండు తర్వాత రవి మాసాధిపతిగా ఉంటాడు కనుక కేతువు పర్వాలేదు రవి కూడా ఇబ్బంది ఏం లేదు బాగానే ఉంటుంది అయితే మీరు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి అలాగే సూర్య ఆరాధన ఉదయించే సూర్యుడికి మన కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత నమస్కారం చేసుకుంటూ ఉదయించే సూర్యానికి అంతేగాని నన్నెత్తి మీద వచ్చినటువంటి సూర్యుడికి కాదని మనం చేసుకుంటూ ఉన్నా ఆదిత్య ఉదయ స్తోత్రం చదువుకోండి అలాగే సూర్య అష్టోత్తర చతనామాడు చక్కగా దాన్ని పారాయణ చేసుకోండి మీకు అన్ని విధాలుగాను బాగా ఉంటుంది ధనిష్ట నక్షత్రానికి ఒకటి రెండు పాదాలు వారు వారికి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా శని మాసాధిపతిగా ఉంటాడు పన్నెండు తర్వాత నుంచి రాహు మాసాధిపతిగా ఉంటాడు కనుక ధనిష్ట నక్షత్రం వారు తప్పకుండా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం మీ నక్ష అది చదువుకోండి తప్పకుండా అది యూట్యూబ్లోకి వెళ్ళి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య మహానుభావులు అపర శంకర్లు శంకరావతారం ఆది శంకరాచార్యులు వారు ఆయన భావితరం వాళ్ళకి ఇటువంటి కష్టాలు ఉంటాయి అని చెప్పని మన కోసమే ఆయన మనకి ఇంత జ్ఞానభిక్షను పెట్టారు ఆది శంకరాచార్యుల వాళ్ళు అది ఆ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అని ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి అది ఒకదాని తర్వాత వస్తూ ఉంటాయి మహానుభావులు దాన్ని పారాయణ చేశారు అది విన్నా చాలు సో యూట్యూబ్ ఆన్ చేసుకుని అది చేయండి తప్పకుండా అలాగే శని స్తోత్రం చదువుకోండి నీలాంజమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా తం సంభూతంతం నమామిషనీశ్వరం అని అది చదువుకోండి అలాగే దేవి దుర్గా కవచం దేవి కవచం కానీ కీలకం అర్గడ దుర్గా స్తోత్రాలు చెప్పుకున్నాం అది కూడా పారాయణ చేయండి అన్ని రకాలుగాను బాగా ఉంటుంది ఈ నక్షత్రాల వారీగా మనం చెప్పుకొచ్చాం చక్కగా చదువుకోండి ఆనందంగా ఉండండి జోరైన మొత్తం కూడా మిగతా గ్రహ పరిస్థితులన్నీ అన్నీ కూడా మీకు చాలా 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 అద్భుతంగా ఉన్నాయి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఎందుకంటే గురువుగారు సువర్ణమూర్తి తర్వాత శని కూడా శని శని కూడా సువర్ణమూర్తిగా ఉన్నారు గురుశనులు ఇద్దరి యొక్క ప్రభావం చాలా బాగా ఉన్నది కనుక అన్ని విధాలుగానే మీకు కలిసి వస్తుంది ఈ యొక్క మకర రాశి వారికి ఏలినాడు శని దోషం వర్తించదని మాత్రం మరొక్కుమారి మనం చేస్తూ ఉన్నా మీ ఏ భయాందోళనో అక్కర్లేదని కూడా మరొక్కుమారి మనం చేసుకుంటూ ఉన్నాను శాస్త్రరీత్యా శాస్త్రబద్ధంగానే మనం ఈ విశేషాలన్నీ కూడా చెప్పుకుంటున్నాం అంతేగాని మిమ్మల్ని ఏదో మేము సంతోషపడితే మాకు వ్యూస్ పెరుగుతాయనేటువంటి యొక్క దృష్టి మాకు ఏనాడు లేదు మీకు శాంతం మీకు అందరికీ కూడా తెలుసు సన్రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ శ్రోతలందరికీ కూడా తెలుసు ఈ విశేషం మేము ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాం కానీ అయితే ఆ చెడు చెప్పి దానికి ఇంకా ఏదైనా వేరే మార్గాల్లో మంచి కూడా ఉన్నదా అని చెప్పిన అనేక కోణాల్లో ఆలోచన చేసి ఇదిగో ఈ మంచి ఉన్నది నాయన ఇది కూడా మనం చెప్పుకోవాలని చెప్పి నేను చెప్తాను తప్ప శాస్త్రంలో లేనిది మాత్రం మిమ్మల్ని సంతోషపెట్టడానికి మాత్రం నేను ప్రయత్నం చెయ్యను అని మనం చేసుకుంటూ మా గురుగారు శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారికి మరొక్క మారువారు పాద పద్మములకి నమస్కారం చేసుకుంటూ అదృష్ట సంఖ్య మకర రాశి వారికి ఎనిమిది అలాగే మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీలు శుక్ర శనివారములు కలిసి వస్తాయని చెప్పిన మనం చేసుకుంటూ ఈ యొక్క మకర రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఎటువంటి సత్ఫలితాలు సంప్రాప్తిస్తాయో అటువంటి ఫలితాన్ని వారికి ప్రసాదించవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదా సుఖనోభవంతు స్వస్తి